నోవల్ కరోనా వైరస్ కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచ దేశాలని కుదిపేస్తుంది. ఈ మహమ్మారి ఎవరిని వదలటం లేదు. దాదాపు 200 దేశాలకు పైగా ఇది విస్తరించి అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాని ఇది పట్టి పీడిస్తోంది. కొన్ని లక్షల్లో పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే అమెరికాలోని మన దేశీయుల పరిస్థితి ఏమిటి, అలాగే ఉభయ రాష్ట్రాల్లోని మన తెలుగువారి పరిస్థితి ఏంటి, ఈ విషయాల గురించి మనకు చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ చౌదరి జంపాల. హీస్ అ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ ఇన్ రోజలండ్ ఫ్రాంక్లిన్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ షికాగో. అలాగే హీ వాజ్ ఆల్సో అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ తానా, అండ్ ప్రస్తుతం ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ తానా. So I have with me on my show Prema the Journalist. Thank you so much for coming on my call, Andy. It's really a privilege to have you with me on my channel. So how is America, Andy? Seems like it is koncham tension baga ekku unnattundi. Ee roju lekkalu chuste it is like 3 lakh some 12,000 positives and almost more than డెత్స్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి, అరౌండ్ 5,000 or 6,000. నేను అంటే ఇంకా ఎయిర్పోర్ట్ నెంబర్స్ ఇంకా చూడలేదు నేను. నిన్న దే వర్ క్లోజ్ టు 6,000 నిన్న. సో ఐఎమ్ ష్యూర్ దట్ దే ఇప్పుడు ప్రాబబ్లీ 7,000 చిల్డ్రన్ కూడా ఉంటాయి వాళ్ళ. డాక్టర్ గారు, మీకు అంటే ఇది మొత్తము చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, అంటే వాజ్ ఇట్ నాట్ మేనేజ్డ్ ప్రాపర్లీ అనిపిస్తుందా, లేకపోతే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి అని అనిపిస్తుందా? బికాజ్ చాలా దేశాలు, కొన్ని దేశాలు స్టార్టింగ్లో లాక్డౌన్లు చేసి ఒక 1.5-2 months తర్వాత వదిలేశాక మళ్ళీ అవి నంబర్స్ పెరగటం ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో. అండ్ ట్రంప్స్ ఫిలాసఫీ ఇస్ దట్ లాక్డౌన్లు పెట్టుకుంటే బిజినెస్ అంతా పాడైపోతుంది, సో వీల్ గో స్లోలీ, వన్స్ నంబర్స్ పెరిగాక అప్పుడు లాక్డౌన్ చూద్దామని. ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్, బట్ మీరు యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ లివింగ్ ఇన్ యుఎస్, మీ అబ్జర్వేషన్ ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటంటే మనము అమెరికా మిగతా దేశాలతో కంపేర్ చేసుకోకూడదు. ఓకే, ఉదాహరణకి అమెరికా భౌగోళిక విస్తీర్ణం కానీ జనాభా కానీ మనము మిగతా దేశాలతో దేనితో పోల్చుకున్నా కూడా బాగా పెద్దవి. ఉదాహరణకి సౌత్ కొరియా అన్నా, లేకపోతే ఇటలీ అన్నా, ఇరాన్ అన్నా, వీటితో దేనితో పోల్చుకున్నా కూడా జనాభా విషయంలోనూ తర్వాత భౌగోళిక విషయంలోనూ అమెరికా చాలా పెద్దది. అంచేత అప్పుడు ఇటలీలో 10,000 మరణము, అమెరికాలో 10,000 మరణము ప్రపోర్షనేట్గా ఒకటి కాదు. అది మనము అంటే మనం ఈ స్కోర్ బోర్డు లెక్క చూసేటప్పుడు మనం అది కొద్దిగా ఆ విషయం మర్చిపోతూ ఉంటాము, కానీ అదొకటి మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఉంది. రెండోది ఏంటంటే అమెరికాలో పబ్లిక్ హెల్త్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ డ్రివెన్ కాదు, ఓకే, ఫెడరల్ గవర్నమెంట్ డ్రివెన్ కాదు. పబ్లిక్ హెల్త్ 50 రాష్ట్రాల్లోనే 50 పబ్లిక్ హెల్త్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో అన్ని ఏజెన్సీస్ విడివిడిగా పనిచేస్తుంటాయి. కాకపోతే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విషయంకి వచ్చేపాటికి సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అని అట్లాంటాలో ఉంటుంది. ఆ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ఈస్ ఇన్ ఛార్జ్ ఆఫ్ మేనేజింగ్ దీస్ థింగ్స్. వీటి కరెస్పాండింగ్ గా వాషింగ్టన్ లో వైట్ హౌస్ లెవెల్లో జనరల్గా ఇంకొక ఒక మనిషి కానీ ఒక ఆఫీస్ కానీ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది, అంటే హై లెవెల్ నుంచి. సో అది మామూలుగా ఉండేటువంటి ఏర్పాటు. అయితే గత ఏడాదిలో ఆ వైట్ హౌస్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ అది మనుషుల్ని అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఆ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో లేదు. సో కీలకమైన సమయంలో మనకి ఆ టాస్క్ ఫోర్స్ లేకపోవడం అనేది ఒకటి జరిగింది. రెండవది ఏంటంటే ఈ చైనా నుంచి చైనాలో ఎప్పుడైతే వార్తలు వచ్చాయో ఆ వార్తలు వచ్చినప్పుడు పాండమిక్ వచ్చే అవకాశం ఉంది, దానికి మనం రెడీ అవ్వాలి అని చెప్పేసి భారీ ఎత్తున రెడీ అవ్వాల్సి ఉంది. ఈ ఆఫీస్ లేకపోవడం చేత ఆ భారీ ఎత్తున రెడీ అవ్వటం అనేది జరగకుండా 3 నెలలు జాప్యం జరిగిపోయింది. 3 నెలల్లోనూ అంటే టెస్ట్ కిట్స్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, లేదా డాక్టర్లకి హాస్పిటల్స్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేసుకోవటం కానీ, వీటి గురించి ఏ రకమైనటువంటి అత్యవసరమైన జాగ్రత్తలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాల్సినవి తీసుకోబడలేదు. ఓకే. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వైట్ హౌస్లో అంటే ఆ లెవెల్లో
ఈ ఎపిడమిక్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు అనిపిస్తుంది. అంటే జస్ట్ మనకి ప్రతి సంవత్సరం మనకి ఫ్లూ వస్తూనే ఉంటుంది, ఫ్లూ తో 50,000 మంది చనిపోతూ ఉంటారు, దానికంటే అంతకంటే మనకి ఇదా అన్నట్టుగా ఒక రకమైనటువంటి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు వీళ్ళు, ఈ సమస్యకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేదు. దాంతో జాప్యం జరుగుతూ వచ్చింది. సో ఉన్నటువంటి మార్చికి వచ్చేపాటికి అప్పటికి సియాటిల్ నగరంలోను వాషింగ్టన్ స్టేట్ లోను ఎప్పుడైతే కేసు మొదలయ్యి నర్సింగ్ హోమ్ లో వెళ్తుందో, అంతేకాకుండా ఈ లోపల మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వైరస్ మిగతా వైరస్ లా కాదు, దీని ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ, తర్వాత దీని ఫెటాలిటీ రేట్ కూడా ఎక్కువ. అంటే ఎప్పుడైతే వయసు మళ్ళిన వాళ్ళని అటాక్ చేస్తుందో ఇది మామూలు ఫ్లూ జ్వరం కంటే కూడా ఎక్కువ. ఈ రెండు విషయాలు మనకు తెలిసేపాటికి మార్చి వచ్చేస్తుంది. మార్చి వచ్చేపాటికి ఆ మార్చి వచ్చాక కూడా వైట్ హౌస్ ఇంకా దీన్ని కొనసాగించాలా, అంటే యథావిధిగా జీవితాన్ని కొనసాగించాలా లేకపోతే దీన్ని ఈ రకమైన లాక్డౌన్లు ఇవి పెట్టుకోవాలా అన్న నియమాంశ కొంతకాలం నడుస్తూ వస్తుంటే, ఈ లోపల గవర్నర్లు యాక్షన్ తీసుకుని న్యూయార్క్ స్టేట్ లో కానీ లేకపోతే మైలినాయ్లో కానీ కాలిఫోర్నియాలో కానీ గవర్నర్సే ముందు లాక్డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్ కూడా అంటే కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కూడా లాక్డౌన్ కావాలన్నది అంటే ట్రంప్ కూడా దాన్ని అప్పుడు అనౌన్స్ చేశాడు. దాని ముందు 15 రోజుల పాటు అనౌన్స్ చేశారు. ఆ 15 రోజులు అనే పాటికి స్టాక్ మార్కెట్ చాలా దెబ్బతింది. దాంతో మళ్ళీ అంటే మనకి ఒక లైఫ్ ఇంపాక్టే కాకుండా ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ముఖ్యం కాబట్టి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎట్లా చేయాలన్న విషయంలో కూడా కొంత స్థితంగా ఉన్నారు. ఒక వారం రోజుల క్రితం అంటే యాక్చువల్లీ 5 రోజుల క్రితం ఈ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళు కన్విన్స్ చేశారు ఇది కానీ మనం పూర్తి జాగ్రత్తగా తీసుకోకపోతే ఇది మనం అనుకున్న లో లెవెల్లో ఆగదు, ఇది 6 మిలియన్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది మనం జాగ్రత్త తీసుకోకపోతే అని. అందుకని దాన్ని కంటెయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు స్థిరంగా లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ కూడా కాదు, ఇంట్లో స్టే అట్ హోమ్ అని ప్రకటించారు. ఎప్పుడైతే కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవటం స్టార్ట్ చేశారో ఒక 4-5 డేస్గా ఇస్ దేర్ ఎనీ చేంజ్? అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డ్రాస్టిక్ చేంజెస్ బట్ అట్లీస్ట్ డే బై డే రేట్ ఏమైనా తగ్గుతుందా, అంటే కేసెస్ లో అవ్వచ్చు డెత్స్ లో అవ్వచ్చు? అంటే అగైన్ మనము దేశం మొత్తాన్ని ఒక రకంగా చూడలేము. ఓకే, అంటే ఉదాహరణకి మీకు యూరప్ ఉదాహరణ ఇస్తాను. ఇటలీలో మొదలైంది, తర్వాత స్పెయిన్ కి వెళ్ళింది, యూకే వెళ్తుంది, ఫ్రాన్స్ కు వెళ్తుంది, స్విట్జర్లాండ్కి వెళ్తుంది, అట్లా రకరకాల దేశాల గురించి మాట్లాడుతున్నాం. మనం అమెరికాలో మాట్లాడేటప్పుడు రకరకాల రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలి. సో మొదటి ప్రారంభమైన సియాటిల్ రాష్ట్రంలో తగ్గింది. సియాటిల్ రాష్ట్ర అంటే వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ నగర ప్రాంతంలో ఇన్ఫెక్షన్ తాలూకు పెరుగుదల తగ్గింది. ఐ హర్డ్ ఈవెన్ కాలిఫోర్నియాలో కూడా తగ్గిందని విన్నాను, అంటే అక్కడ కూడా చాలా సివియర్ గా ఉండేదని. కాలిఫోర్నియాలో కూడా అంటే అనుకున్నంత వేగంగా పెరగకుండా ఆ వేగం బాగా తగ్గింది. అంటే మీరు ఫ్లాట్ మీద కర్వ్ అన్న మాట వింటారు. సో వాళ్ళ కర్వ్ ఫ్లాట్ అవుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో కానీ వాషింగ్టన్ రాష్ట్రంలో ఎక్కడైతే లాక్డౌన్ మొట్టమొదటిగా ప్రకటించారో ఆ రెండు చోట్ల కరువు ఫ్లాట్ డౌన్ అవుతున్నాయి. అలాగే ఇల్లినాయ్ రాష్ట్రం మహారాష్ట్రంలో కూడాను అంటే వాళ్ళ ముందు నుంచి జాగ్రత్త తీసుకోవడం వలన అనుకున్నంత వేగంగా పెరగటం లేదు. పెరుగుతుంది కానీ ఆ వేగం అనుకున్న దానికంటే కూడా స్లోగా వెళ్తుంది. సో ఈ కరువు బహుశా మేనేజబుల్ గానే ఫ్లాట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అంటే ఫ్లాట్నింగ్ అంటే ఫ్లాట్ మీద కరువులో మొట్టమొదటి ముఖ్యాంశం ఏంటంటే హాస్పిటల్ కెపాసిటీ, వెంటిలేటర్ కెపాసిటీ దాటకుండా ఉండేట్టు ఇన్ఫెక్షన్ ఉండేట్టుగా చూసుకోవటం. సో అంటే మనకి ఇటలీలో జరిగింది, ఇరాన్లో జరిగింది, యాక్చువల్ వ్యూహంలో జరిగింది కూడా వెంటిలేటర్ కెపాసిటీ, హాస్పిటల్ బెడ్ కెపాసిటీ దాటి ఇన్ఫెక్షన్ వచ్చేసాయి. ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రంలో కూడా ఆ భయంతోనే ఉన్నాము. ఓకే, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇది అమలు చేయటం వలన ఆ స్లోయింగ్ డౌన్ కొద్దిగా ఉంది. So now, what is the condition now in New York and Washington? Inka ante severity alage undandi ekapothe is there any hope that ante coming days lo koncham emaina flatten ayye soochanalu emaina kanipistunaya? Ante New York rashtramlo, New York rashtram pedda rashtram, ante
దాదాపు 2 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత దాన్ని ఆ రాష్ట్రంలో దాదాపు మున్నటి లెక్కకి ఐ థింక్ 80-90 వేల మంది దాకా ఇన్ఫెక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఇవాళ వంద పెళ్ళి తెలియదు నాకు, ఇంకా చూడలేదు. సో ఆ రాష్ట్రంలో మనకి ఇబ్బంది ఉంది. ఓకే, ఎందుకంటే దర్ ఇస్ ఆల్రెడీ బిగ్ బేస్ రేట్ ఉంది, అది ఇంకా పెరుగుదల అయితే స్లో రేట్ స్లో డౌన్ అవుతుంది. రోజు రోజు కింద రేట్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, బట్ బికాస్ ఆఫ్ ద లార్జ్ నెంబర్స్ ఇట్ ఈస్ స్టిల్ ఈస్ వెరీ వెరీ టచ్ అండ్ గో. పైగా అది ఇంకా పీక్ చేయాలని అనుకోవట్లేదు. ఓకే, పీక్ వెళ్ళటానికి ఇవాళ ఇంకొక 8 నుంచి 10 రోజుల దాకా పడుతుందని చెప్పేసి అనుమానం. సో అంచేత న్యూయార్క్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. డాక్టర్ గారు, వన్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ యూనో నేను కాన్స్టెంట్గా థింక్ చేసేది ఏంటంటే, ఒక 3 నెలలుగా ఇది ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తోంది కరోనా. నావెల్ కరోనా వైరస్ అంటున్నారు, COVID-19 అంటున్నారు, రకరకాల పేర్లు అయితే పెట్టారు. కానీ 3 నెలలుగా ఇన్ని దేశాలని కుదిపేస్తూ భయాందోళన క్రియేట్ చేసే ఈ వైరస్ గురించి వెరీ 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 అంటే ఎంతో నిష్ణాతులు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న నిష్ణాతులైన ఎపిడెమియోలాజిస్ట్ అండ్ వైరాలజిస్ట్ ఇలాంటి వాళ్ళు కూడా అసలు ఇదేంటి అని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటండి? అంటే వై ఇస్ ఇట్ దట్ నోబడీ ఈజ్ ఏబుల్ టు క్రాక్ ఇట్? అంటే ఎంతసేపటికి శానిటైజర్లు వాడండి, చేతులు కడుక్కోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారే తప్ప, వాట్ ఈస్ దిస్ వైరస్, హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ అన్నది, వై ఇస్ ఇట్ దర్ అనేబుల్ టు క్రాక్ ద మెయిన్ పాయింట్? ఓకే, ఇందాక మీరు అన్నారు చూడండి నావెల్ ని. ఓకే, ఆ నావెల్ అనేది కీవర్డ్ ఇక్కడ. అంటే మనకి కరోనా వైరస్ ఇంతకు ముందు ఉన్నాయి, కరోనా వైరస్ లో ఈ ఒక మ్యూటేట్ చెందినటువంటి ఇంకొక వైరస్. ఓకే, మామూలుగా మనకు తెలిసిన కరోనా వైరస్ కన్నా కూడా కొత్తగా వచ్చిన వైరస్ భిన్నమైంది. సో ప్రతి వైరస్ కి కూడా దానికి ఒక యాంటిజెన్ ప్రింట్ ఉంటుంది, అంటే దానిలో ఉంటే ప్రోటీన్ ప్రింట్ ఉంటుంది. ఓకే, మనకి ఆ ప్రోటీన్ ప్రింట్ వల్ల ఆ వైరస్ తలకు పనిచేసే విధానం ఉంటుంది. ఓకే, అది కొత్తది మనకి. ఓకే, సో ఇది ఈ ఒక్కొక్క ఈ వైరస్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ప్రాపగేట్ అవుతాయి. ఓకే, అది కూడా మనకి కొత్త. సో ఇది ఎంతమంది తర్వాత వైరస్ కి ఒక పొటెన్సీ ఇన్ఫెక్టివిటీ రేట్ ఉంటుంది, R0 అంటారు. అంటే ఎంతమందిని ఈ వైరస్, ఇవాళ నాకు వైరస్ వస్తే ఒక వారం లోపల ఇంకా ఎంతమందికి నన్ను కలిసిన వాళ్ళకి వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ లెక్కలన్నీ కూడా మనం కొత్తగా మొదలెట్టుకోవాల్సి వచ్చింది, బికాజ్ మనకు తెలియదు ఈ వైరస్ ఎట్లా పనిచేస్తుందన్నది. అందుకని దీనికి వ్యాక్సిన్ ప్రిపేర్ చేయలేదు. మనకి యాంటీజెన్ స్ట్రక్చర్ తెలిస్తే వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తాం. వ్యాక్సిన్ ప్రిపేర్ చేసిన తర్వాత వ్యాక్సిన్ మార్కెట్ లో రావడం ఒక ఏడాది పడుతుంది. సో ఈ టైం లేదు. సో అంటే ఇంతకు ముందు కూడా మనకు వచ్చాయి, గత 10 ఏళ్లలో మనకి సార్స్ వైరస్ అనేది కూడా కరోనా వైరస్ ఇంకో రకం, మెర్స్ వైరస్ అని ఒకటి, ఇవన్నీ కూడా కరోనా వైరస్ రకాలు. సో మొట్టమొదటి వచ్చినప్పుడు వాటికి ఇబ్బంది పడ్డాను మనం, తెలియలేదు ట్యాకిల్ చేయాలి. అయితే మిగతా వాటికి ఏంటంటే, ఈ సార్స్ వైరస్ ఉందనుకోండి, అది వచ్చినప్పుడు చాలా ఉధృతంగా వస్తుంది, మనుషులు వెంటనే తెలిసిపోతుంది వాళ్ళకి వచ్చిందని. తర్వాత వాళ్ళు ఎక్కువ వాళ్ళు దాని తాలూకు ఫెటాలిటీ రేట్ కూడా ఎక్కువ. దాని మీద ఏమైందంటే, అది వ్యాప్తి చెందకుండా దాని మీద ఆగిపోయింది. ఈ వైరస్ అలా కాదు, కొంతకాలం సిస్టమాటిక్ ఉంటుంది, తర్వాత అందరికీ సీరియస్ కాదు, 180 మందికి సీరియస్ కాదు, 120 మందికి సీరియస్ అవుతుంది, 60 మందిలో వయసును బట్టి 3 నుంచి 15 మంది దాకా చనిపోయే అవకాశం ఉంది. ఈ 80 మంది అసింప్టమాటిక్ గా తిరగటము లేదా సీరియస్ గా తిరగటం వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవడం వీటి వలన సడన్ గా మీకు దీన్ని కంటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది. అయితే డాక్టర్ గారు, మనం లెక్కలు చూస్తే కూడా ఇప్పుడు గ్లోబల్గా 10 లక్షలు దాటిపోయింది, ఇప్పుడు 11 లక్షలు అంటున్నారు మరి. బట్ డెత్స్ తక్కువ ఉండొచ్చు. ఓకే, ఇన్ఫెక్టెడ్ పీపుల్ 11 లక్షల దాకా ఉన్నారు, అందులో డెత్స్ ఒక అరౌండ్ 80,000-90,000 ఉంది. బట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళ నంబర్ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ గ్రేట్. అంటే ఒక 2 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు,
వాట్ అబౌట్ ద 6-7 odd lakh పీపుల్? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నారు, డెత్స్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో చాలా వరకు కూడాను మోడరేట్లీ ఇల్ కేటగిరీలో ఉన్నారు, అంటే మోడరేట్లీ సింప్టమాటిక్ కేటగిరీలో ఉన్నారు ప్రస్తుతం. సో ఈ మిగతా నెంబర్ అన్నిటితో పాటు మీకు ఈ నెంబర్ కూడా పెరుగుతూ వస్తుంది రోజు రోజు కూడా. డిశ్చార్జ్ అంటే రిలీవ్ క్యూర్డ్ పీపుల్ లిస్ట్ కూడా మీకు పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ క్యూర్ పీరియడ్ కి మనకి దాదాపు వారం నుంచి పెరుగులు పడుతుంది కదా. ఓకే, సో ఈ నెంబర్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. టోటల్ ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతూ ఉంది, దాంతో పాటు క్యూర్ రేట్ కూడా రోజు పెరుగుతూనే ఉంది. డాక్టర్ గారు, నార్మలీ పాండమిక్ అన్నది వాట్ ఈస్ ఇట్ సస్టైనెన్స్ అండి? అంటే ఇది ఇది నావెల్ అంటున్నారు కాబట్టి మేబీ దీని పీరియడ్ ఒక 6 months, 8 months, 1 year కూడా ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. బట్ నార్మలీ వెన్ ఎవర్ యూ లుక్, అంటే గతంలో హిస్టరీలో చూస్తే కూడా ఒక్కొక్క పాండమిక్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? హౌ లాంగ్ విల్ ఇట్ సస్టైన్ అండ్ హౌ మచ్ ఎంత ఎంత దానికి దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో? ఓకే, there is no single rule. It again depends on the virus taluk infectivity rate. Rendo di dani trans adi transmit avataniki ela veganga velthu undi. Okay, aa moodo di dani bhagolikanga manam aapagalam. Okay, ippudu ebola virus undu anukundamu. Okay, అది చాలా ఫేటల్, అంచేత తొందరగా ఆగిపోతుంది. ఇది కాదు అంచేత ఇది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము గ్లోబల్లీ ఇదే వైరస్ ఏదో ఐలాండ్ లో వచ్చిందనుకుందాం. ఐలాండ్ లో వచ్చి ఐలాండ్ లోనే ప్రాపగేట్ అయ్యి అక్కడ చచ్చిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి, మనం ఇవాళ గ్లోబల్లీ వెరీ వెల్ కనెక్టెడ్ సిటీస్ మీద తిరుగుతూ ఉంది వైరస్. అంటే మన ఇండియాగా అనుకున్నా, చైనా అనుకున్నా, అమెరికా అనుకున్నా కూడా వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో దాంతో దట్స్ కాజింగ్ ది అదర్ ప్రాబ్లం అనమాట. అందుకని మామూలుగా అయితే ఏంటంటే ఒక హెరిడ్ ఇమ్యూనిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనము 100 మందిని ఒక ఊళ్ళో ఉంటే ఒకరికి వచ్చినప్పుడు ఇంకా 99 మంది కనిపించే అవకాశం ఉంది. ఓకే, అదే 40-50 మందికి వచ్చింది అనుకుందాం. ఈ 40-50 మందిలోనే తిరుగుతూ ఉంటే మిగతా 50 మందికి అంత రాకపోవచ్చు, వచ్చిన ఒకరికి రెండింటికి వస్తూ అలా పోతూ ఉంటుంది. నేను విన్నాను అంటే హీ వాజ్ వెరీ మచ్ ఇన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పాలసీ. రైట్, సో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింటే ఇంకో రకంగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ దాకా వచ్చేదాకా వెయిట్ చేద్దామంటే దీనికి ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉంది. ఓకే, ఇది హాస్పిటల్స్ ని ఓవర్టేక్ చేసేస్తుంది. అందుకని దీన్ని మనము ఫ్లాటింగ్ చేస్తే ఏమవుతుందంటే ద ఇన్ఫెక్షన్ స్టిల్ లింగరింగ్ అరౌండ్ బట్ ఇట్ నాట్ ట్రాన్స్మిటింగ్ యాజ్ క్విక్లీ యాజ్ ఫాస్ట్, సో దట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది హెల్త్ కేర్ ఆఫ్ ది పీపుల్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ఇట్. లేకపోతే ఇది కానీ మనం దాటేసి కానీ వెళ్ళిపోతే అయితే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న చాలా మంది మేజర్ కన్సర్న్ ఏంటంటే ప్రపంచవ్యాప్తాల్లో ఎన్నో దేశాల్లో భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, కానీ అమెరికాలో వాటి వాళ్ళ పాపులేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్స్ దే లివ్ ఇన్ అమెరికా. వాళ్ళు రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు, రకరకాల చదువుల్లో చదువుకుంటున్నారు, అంటే దే ఆర్ ఇన్ టు మేజర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అండ్ ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా పెద్ద కన్సర్న్ ఏంటంటే అమెరికాలో ఉన్న మన వాళ్ళ సంగతి ఏంటి, మన భారతీయుల సంగతి ఏంటి అని వాళ్ళు ఒక రకమైన టెన్షన్లో ఉన్నారు. ఎస్పెషలీ ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే చాలా భయాందోళన ఉంది. బికాజ్ ఈవెన్ ఇండియాలో చూస్తే కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది అంటే భారతీయుల్లో కూడా ద పర్సంటేజ్ ఇస్ మోర్ అమెరికాలో ఉన్న వాళ్ళ సంగతి. సో యాజ్ అ డాక్టర్ అండ్ ఇన్నేళ్లుగా మీరు అక్కడ ఉంటున్నారు అండ్ మీరు గతంలో తానా ప్రెసిడెంట్గా చేశారు, ప్రస్తుతం యువర్ ద డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ తానా, అండ్ ఐ హర్డ్ దట్ యు ఆర్ ఆల్సో అ వెరీ క్రూషియల్ పర్సన్ ఇన్ ద
ఇండియన్ టాస్క్ ఫోర్స్ ఇన్ ద అమెరికా. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీ అబ్జర్వేషన్ ఏంటండి, ఎలా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి, ఇండియన్స్ పరిస్థితి? క్రూషియల్ పర్సన్ అవన్నీ కాదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఆందోళన చెందడం సహజం. ఇక్కడ ఇక్కడ మా ఆందోళన ఏంటంటే, ఇండియాలో మా అమ్మానాన్నలు ఎట్లా ఉన్నారు, మా తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, అక్క చెల్లెలు ఎట్లా ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళ జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి మేము ఆందోళన పడుతుంటాం. ఎందుకంటే తెలియదు, వాళ్ళు ఏమన్నా తెలియదు కాబట్టి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆందోళన పట్టడం కూడా సహజం. సో ఇష్యూ ఏంటంటే, మనం ఇప్పటిదాకా అంటే స్టాటిస్టిక్స్ లో మనకి ఏషియన్ ఇండియన్స్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారనేది తెలియదు అన్నది ప్రత్యేకంగా మనకు తెలియదు. కానీ న్యూస్ రిపోర్ట్స్ లో పెద్దగా ఎక్కడా కూడాను ఫెటాలిటీ విషయంలో మనకి ఇండియన్స్ పేర్లు వినిపించడం లేదు. కానీ ఇన్ఫెక్షన్స్ విషయంలో మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న వాళ్ళు చాలా మందికి, చాలా మంది కాదు కనీసం ఒక సబ్స్టాన్షియల్ నెంబర్ కి ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి. సో ద రియాలిటీ తొందరలోనే ఏదో ఒకటి వినే అవకాశం ఉన్నమాట వాస్తవం. అయితే ఏంటంటే, ముఖ్యంగా మన వాళ్ళు చాలా మంది రెండు పనుల్లో ఉన్నారు, ఒకటి ఐటీ రంగంలో ఉన్నారు, లేకపోతే విద్యార్థులుగా ఉన్నారు, మూడోది హెల్త్ కేర్ రంగంలో ఉన్నారు, కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లేదా ఈ వేరే రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనకి కొద్దిగా జాగ్రత్త ఎక్కువే కాబట్టి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి, మొదట్లో కొద్దిగా తేలిగ్గా తీసుకున్నా కూడా ఇప్పుడు అందరూ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, అందరు జాగ్రత్తలు మెయింటైన్ చేస్తున్నారు. అంచేత అంటే మనకి కన్సర్న్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, కానీ అంతగా భయాందోళన చెప్పండాల్సినంత అవసరం ఏమీ లేదు. తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అక్కడ వైద్య రంగంలో చాలా ఉన్నతమైన పొజిషన్స్ లోనే ఉన్నారు. అంటే వివిధ, కేవలం అమెరికానే కాదు, చాలా రకరకాల దేశాల్లో కూడా ఉన్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటండి, ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్న వైద్య రంగానికి చెందిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్యనే విన్నాను ఒక డాక్టర్ కపుల్ ఇన్ఫెక్ట్ అయ్యారని ఇండియా నుంచి, అండ్ ఐ డోంట్ నో, ఐ హర్డ్ దే ఆర్ డెడ్ ఆల్సో, చనిపోయారని కూడా విన్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నా దాకా రాలేదు ఆ వార్త, బట్ విషయం ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది పనిచేసే స్పెషాలిటీస్ ఇంటర్నల్ మెడిసిన్ కానీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కానీ, పల్మోనరీ డిసీజెస్ కానీ, క్రిటికల్ కేర్ కానీ, కార్డియాలజీ కానీ, ఎనస్థీషియాలజీ కానీ, ఇవన్నీ కూడా ఈ COVID-19 వల్ల ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ వాళ్ళని చూసి వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్సలు చేయాల్సిన స్పెషాలిటీస్ అని చెప్పి. అంతేకాకుండా ఏంటంటే, వైద్య రంగంలో ఉన్నాం కాబట్టి మాకు కుదరదు, మేము రాము, మేము చేయము అని చెప్పేటువంటి అవకాశం లేదు. అవకాశమే కాకుండా మనస్తత్వము లేదు. అంచేత ఇది నా బాధ్యత, నేను రోజు వర్క్ వెళ్ళాలి, నేను పని చేయాలి, అయితే నాతో పాటు నా కొలీగ్స్ కూడా అందరు కూడా, నేను వెళ్ళకపోతే నా కొలీగ్స్ పని ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆ రకమైన ఒక ప్రొఫెషనలిజము వీళ్ళందరిలోనూ ఉంటుంది. చేత అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేయడానికి రెడీనే అవుతున్నారు. అంటే దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి, అంటే కుటుంబంలో వీళ్ళకే కాకుండా ఈ కుటుంబంలో వీళ్ళ వల్ల కుటుంబంలో మిగతా వాళ్ళకి సోకకుండా వీళ్ళు చూసుకోవాలి. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కొంతమంది అయితే ఇళ్ళకి రాకుండా, కొంతమంది గరాజ్లో ఉండి అన్ని పనులు చేసుకుంటాను. ఈ రకంగా ఇంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తున్నారు. అంటే ఒక మన భక్తులనే కాదు, వైద్య రంగంలో ఉన్న వాళ్ళు అందరూ, డాక్టర్లు, నర్సులు కానీ, టెక్నీషియన్ కానీ, ఈ హాస్పిటల్కి వెళ్ళి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. డాక్టర్ గారు, ఈ ఇండియన్స్ కి సంబంధించిన ఈ టాస్క్ ఫోర్స్ ఏంటండి, విచ్ అంటే మీరు అందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, వాట్ డస్ ద టాస్క్ ఫోర్స్ డూ, అంటే మీ విధి విధానాలు ఏంటి? టాస్క్ ఫోర్స్ అంటే ఒక టాస్క్ ఫోర్స్ కాదు, డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ గ్రూప్స్ గా పనిచేస్తూ ఉన్నారు. మామూలుగా ఏంటంటే,
మనకి చాలా వరకు మామూలు రోజుల్లో మనకి భాషా పరంగానూ లేదా వేరే సాంస్కృతిక పరంగానో మత పరంగానో మనం కలిసి పనిచేయటం మనకు అలవాటు. ఎందుకంటే నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్ బికమ్స్ మోర్ మేనేజబుల్ దట్ వే. ఈ విపత్తు వచ్చినప్పుడు ఏంటంటే, ఉదాహరణకి మా ఏరియాలో మన మిడ్వెస్ట్ రాష్ట్రాలు అంటారు, ఇక్కడ ఒక 10 రాష్ట్రాలు ఇలా ఇండియా ఓహాయో ఇట్లాంటి రాష్ట్రాలని కలిపి ఒక 10 రాష్ట్రాలని మిడ్వెస్ట్ అంటాం. ఈ మిడ్వెస్ట్కి మనకి షికాగో కూడా కాన్సులేట్ ఉంది, ఇండియన్ కాన్సులేట్. సో షికాగో ఇండియన్ కాన్సులేట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాల సమాజాల తాలూకు ముఖ్య ప్రతినిధులు అందరూ కలిసి ఈ టాస్క్ ఫోర్స్ భాగస్వాములు. వీరితో పాటు ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు, ఉదాహరణకి హోటల్ రంగంలో ఉన్నవాళ్ళు, రెస్టారెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, లేదా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ కూడా వీరి దీంట్లో భాగస్వాములు అన్నమాట. సో వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫార్మ్ అయి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అని చెప్పి ఒకటి ఉన్నది, వాళ్ళ ప్రతినిధులు హరీష్ కొల్సా అని ఒక మిత్రుడు దానికి అధ్యక్షుడు, అలాగే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫ్రమ్ ఇండియా సురేష్ రెడ్డి గారు, ఇట్లా తెలుగు వాళ్ళు కూడా కొద్ది ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మా ఏరియాలో ఈ మిడ్వెస్ట్లో ఉన్నటువంటి ఇండియన్ టాస్క్ ఫోర్స్లో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మొట్టమొదట బాధ్యతగా ఉన్నటువంటి సమాచారాన్ని పంపిణీ చేసుకోవటం రైట్ అమాంగ్ ది ఇండియన్ కమ్యూనిటీ, అవసరమైనటువంటి సమాచారాన్ని పంపిణీ చేయటం చూసుకోవటం. తర్వాత ఎక్కడైతే సమస్యలుగా ఏవి సమస్యలుగా కనిపిస్తున్నాయో వాటిని గుర్తించి ఆ సమస్యకు నివారణ ఉపాయాలు చూసుకోవటం. ఉదాహరణకి విద్యార్థులకి కాలేజీలు మూసేశారు, వాళ్ళు హాస్టల్ ఉంటాకి వీళ్ళు ఇండియాకి వెళ్ళలేరు, వీళ్ళు ఎక్కడ ఉండాలి? సో వీళ్ళకి కొన్ని హోటల్లో వీళ్ళకి కొన్ని చోట్ల ఉండడానికి వీళ్ళకి ఏర్పాట్లు చేయడం, లేదా హోమ్ బౌండ్ సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి మీల్స్ ఇట్లాంటివి మనం ఎట్లా అరేంజ్ చేయొచ్చు, లేదా వాళ్ళకి స్టాఫింగ్ అసిస్టెంట్స్ ఇట్లాంటివి ఎట్లా అరేంజ్ చేయొచ్చు, ఓకే వైద్యులుగా మనం ఏం చేయొచ్చు, మాస్కుల షార్టేజ్ ఉంది, ఈ మాస్కుల షార్టేజ్ మనం నివారించగలమా అని అంటే ఒక కొంతమంది కలిసి వాళ్ళు మాస్కు తయారీ మొదలుపెట్టారు, క్లాత్ మాస్క్స్. సో ఇట్లా అనమాట. సో మనకి ఏం అవసరము అని చెప్పి దాని గురించి చర్చించుకుని దానికి మనం ఏం చేయాలి, లేదు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అమెరికన్ గవర్నమెంట్ రిలీఫ్ యాక్ట్ ప్యాస్ చేసింది, ఆ రిలీఫ్ యాక్ట్ మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం సెమినార్లు ఏర్పాటు చేయటము, కాన్ఫరెన్స్ కాల్స్ ఏర్పాటు చేయటము, ఇవన్నీ మనం చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే. సో నౌ హౌ డు యూ లుక్ ఎట్ ఇండియా అండి, ఇండియన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద పాండమిక్? ఈ ఎందుకంటే మీకు తెలుసు, యూ నో వెరీ వెల్ దట్ మన ఇక్కడ మన హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ నాట్ దాట్ గుడ్, అండ్ ఇక్కడ డాక్టర్స్ కావచ్చు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రకరకాలుగా కూడా చూస్తే మన హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, అండ్ 1.3 బిలియన్ పాపులేషన్ని హ్యాండిల్ చేయటం అన్నది ఇట్స్ నాట్ సో ఈజీ, బికాస్ అందులో ఆల్మోస్ట్ 80 కోట్ల మంది దే ఆర్ యునో ఇదర్ బిలో మిడిల్ క్లాస్ ఆర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సో ఇలాంటి పాండమిక్స్ని హ్యాండిల్ చేయాలి అంటే రియలీ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ విజన్. సో వాట్ డూ యూ థింక్ నరేంద్ర మోదీ కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద పాండమిక్, మీరు అక్కడి నుంచి చూస్తున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది, ఇస్ ఇట్ ద రైట్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్? లాక్డౌన్ చేయటం అన్నది ప్రాబబ్లీ అవసరమైనటువంటి ప్రక్రియ. అంటే ఈ వైరస్ ఒకచోటికి తొందరగా వ్యాప్తి చేయకుండా మనం ఆపుకోగలిగితే దాన్ని అది చాలా అవసరమైన విషయం. అంచేత ఈ లాక్డౌన్ ప్రకటించడం అన్నది మంచి విషయం, ఆ లాక్డౌన్ని మనం అమలు చేసుకోగలగటం అన్నది వేరే విషయం. ఓకే, దాన్ని కొన్ని న్యూస్ రిపోర్ట్లు చూస్తుంటే కొద్దిగా భయం వేస్తుంది, కొంతమంది ప్రజలు దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదేమో, లేదా జనతా కర్ఫ్యూ అయిన తర్వాత బయటకు వెళ్ళి తప్పేట తాళాలతో ఊరేగింపు చేయటము ఇట్లాంటి పనులు చూసి, లేదా రైళ్ళలో ప్రయాణాలు ఇట్లాంటి పని చూస్తుంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. ఇప్పటి వరకు అంటే నెంబర్స్ లోగా ఉన్నాయి, బయట నుంచి ప్రయాణాలు ఆపేశారు, ఓకే అది కూడా ఒక ముఖ్యమైనటువంటి స్టెప్. సో ఇది కానీ కొంతకాలం కంటిన్యూ చేసి దీన్ని మెయింటైన్ చేసుకోగలిగితే మేబీ హోప్ఫుల్లీ
మన అంటే ఒకసారి మనం స్టేజ్ టూ దాకి స్టేజ్ త్రీకి వెళ్తే దాన్ని కంటైన్ చేసే కెపాసిటీ మనకి తక్కువ. ఓకే, ఆ ట్రాన్సిషన్ లోనే కానీ మనం ఆపగలిగితే ఓకే, అప్పుడు నిజంగానే మనము దేని మీద మనం విజయం సాధించగలుగుతాము. సో మనం ఆ రెండు స్టేజ్లకి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఓకే, ఇది అంటే మనకి కొంత ఏంటంటే ఓకే మనకి నెంబర్లు చూస్తే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇవాళ 100కి వెళ్తుంది అనుకుంటా, అంటే ఆ డెత్ రేటు ఇవాళ ఐ థింక్ 100కి చేస్తున్నట్టుంది. 3500 ఇన్ఫెక్ట్ కేసెస్ రేట్ కనిపిస్తుంది. అంటే కాకపోతే మన టెస్టింగ్ కూడా చాలా తక్కువ చేస్తున్నామని చెప్తున్నారు. సో మనకి తెలియదు ఈ 3600 నమ్మశక్యమైన నెంబర్ లేకపోతే మనకు తెలియకుండా అది చాప కింద నీళ్ళ వైరస్ పాకుతుందా. ఇవన్నీ కొద్దిగా అంటే కొద్ది కాలమే సమాధానాలు చెప్పే విషయాలు ఇవి. కానీ ఈ రెండు నిర్ణయాలు ఎప్పుడు రాకపోకలు ఆపేయటం బయట నుంచి, తర్వాత లాక్డౌన్ ప్రకటించి సోషల్ డిస్టెన్సింగ్ ఎంకరేజ్ చేయడం, ఇవి మాత్రం ఈ రెండు అవసరమైన ముఖ్యమైన పనులు చేయటం సొంత. సమ్ ఆఫ్ ది డాక్టర్స్ ఇన్ ఇండియా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే the virus that is come to India is not that virulent an antunnaru ante the mutation marindi ante anta pramadakaramaindi kaadu annadi oka vaadana meer em antaru dan gurinchi ante nenu it all comes from one paper oka parishodana patram nunchi vachindi nijanga ante nenu chusinatha matku aa patram lo kuda enti ante జెనోమ్ మ్యూటేషన్, మనకున్న జెనోమ్ మ్యూటేషన్ వైరస్ మ్యూటేషన్ కాదు. మన ఇండియన్స్ గా మనకున్నటువంటి మన జెనెటిక్ ప్రాపర్టీస్ ఒక మ్యూటేషన్ మనకి దీని నుంచి కొంత రక్షణ ఇవ్వచ్చు అన్నది ఆ పేపర్ తాలూ ప్రతిపాదన. అది నంబర్ ఆఫ్ కేసెస్ ఏమో తక్కువ, వాళ్ళు చూసింది తక్కువ, దానికి అంత ప్రాధాన్యత అంటే ఆ పేపర్ చూసి ఆహా మనకేం పర్లేదు అనుకునే పరిస్థితిలో మనం లేము. మనము ఈ జాగ్రత్త అంతా పడుతూ ఉండాలి, ఈ జాగ్రత్త ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఈ అవసరమైన హైజీనిక్ చర్యలన్నీ తీసుకుంటూ ఉండాలి. మనకి ఇమ్యూనిటీ ఉందా లేదన్నది ఇంకా మనకు ప్రూవ్ కాలేదు. బట్ అది అంటే మనం ప్రూవ్ కాకపోయిన డాక్టర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నాట్ జస్ట్ ఇన్ అమెరికా, ఈవెన్ చైనాలో ఉన్న ఇండియన్స్ అవ్వచ్చు, ఇటలీలో ఉన్న ఇండియన్స్ అవ్వచ్చు, లేకపోతే జర్మనీలో ఉన్న ఎక్కడైనా మనం వీ హావెంట్ హర్డ్ ఇండియన్స్ యునో సకంబింగ్ టు దిస్. సో మీరు ఆ మ్యూటేషన్ నిజమే అయి ఉండొచ్చు. ఏమంటే అట్లా అంటలేదు నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సివియారిటీ. అంటే నేను అనేది ద సివియారిటీ ఆర్ మనకి సివియర్ ఫేజ్ కడలేదు. ఓకే ఓకే, మనం ఇంకా సివియర్ ఫేజ్ పడలేదు. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన ఇప్పుడు మన మనవాళ్ళు చెప్పేది ఏమిటి, అమెరికా అంటే ఇటలీ నుంచి కానీ చైనా నుంచి కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇండియన్స్ ద్వారానే మనకి వ్యాధి వచ్చింది అని కదా. ఓకే, సో అంచేత మనం ఈ వ్యాధి మనకు రావడానికి మనకి ఇమ్యూనిటీ లేదు. ఓకే ఓకే, తర్వాత వ్యాధి వచ్చిన తర్వాత సీరియస్ కాకపోవచ్చు అని సీరియస్నెస్ గురించి. ఓకే, రెండో వాదన. కానీ మనకి ఇప్పుడు ఈ చైనా నుంచి కానీ ఇండియా నుంచి కానీ ఇక్కడ నుంచి మనకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వయసులు ఏమిటి, తెరాలు ఎన్ని పీపుల్, వాళ్ళు వాళ్ళకి డిసీజ్ మేనిఫెస్టేషన్ సిమ్టమ్స్ ఉండొచ్చు కానీ సివియారిటీ ఉండదు అన్నది. సివియారిటీ ఎవరికి ఉంటుంది అనుకుంటున్నాము, వయసు మళ్ళిన వాళ్ళకి సోకినప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇండియాలో మరణిస్తున్న వాళ్ళ చూస్తూ ఉంటే 20-40 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అంచేత అంటే మనకి అంటే మనం నిజంగా ఇమ్యూనిటీ ఉంటే గొప్ప విషయమే, మంచి విషయం, ఇంకా ఉండాలనే కోరుకుందాం. ఉందా లేదా అన్న విషయం గురించి నిర్ధారణకు వచ్చే స్టేజ్లో మనం ఇప్పుడు లేము. ఓకే, రెండో వాదన ఒకటి ఉందండి, అదేమిటి అంటే బీసీజీ వ్యాక్సిన్ గురించి. ఏ ఏ దేశాల్లో బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటూ వస్తున్నారో, అంటే 1948లోనూ ఎప్పుడో కనుక్కున్నారంట వ్యాక్సిన్. సో అప్పటి నుంచి దెర్ ఆర్ అ ఫ్యూ సౌత్ ఏషియన్ కంట్రీస్ లైక్ యునో జపాన్, ఇండియా, ఫిన్లాండ్, హంగేరి, అలా కొన్ని కొన్ని దేశాల పేర్లు చెప్పి ఈ దేశాల్లో దాని వ్యాప్తి కొంచెం తక్కువగా ఉంది.
కోవిడ్ 19 ఈజ్ నాట్ షోయింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ లైక్ ఇట్ షోయింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అంటున్నారు. మీరు బీసీజీ అన్నారు, లాస్ట్ వీక్ ఫేస్బుక్ లో కూడా మలేరియా అని పంపారు దాన్ని. వన్ ఇస్ మలేరియా, వన్ ఇస్ బీసీజీ. ఎస్, ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా థియరీలు. ఓకే, ఇవన్నీ కూడా థియరీలు. ఉదాహరణకి మార్చి ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, మార్చి ఫస్ట్ అమెరికా రెండు కేసులు మహా ఉంటే ఏ కేసులు ఉన్నాయి అంచేత బీఫ్ తినేవాళ్ళకి ఈ జబ్బు రాదు అనేయచ్చు. ఓకే, అంటే ఏంటంటే నంబర్లు చిన్నగా ఉన్నప్పుడు మనం రకరకాల తీరులు ప్రతిపాదించవచ్చు. అయితే నంబర్లు చిన్నగా ఉండడానికి కారణం వాళ్ళ మనకు ఉన్న రెసిస్టెన్స్ లేకపోతే ఇమ్యూనిటీనా, లేకపోతే మనకి ఇంకా ఇన్ఫెక్షన్ రాకపోవటం, ఇన్ఫెక్షన్ దాడి రాకపోవటం. అంటే ఉదాహరణకి ఇంకొక 3 నెలలు పోయింది అనుకుందాం, ఇంకో 3 నెలల తర్వాత కూడా నన్ను ఈ మలేరియా ఉన్న దేశాల్లో కానీ కోవిడ్ 19 ఎందుకు కనిపించలేదు అనుకుందాం, అప్పుడు మలేరియా వల్ల మనకి ఇమ్యూనిటీ వస్తుంది దీనికి అని, లేదు బీసీజీ వ్యాక్సిన్ వల్ల దీనికి ఇమ్యూనిటీ వస్తుంది, ఇట్ల రకమైన థియరీలకి వ్యాలిడేషన్ వస్తుంది. ఇవన్నీ వస్తున్న ఏంటంటే ఇవన్నీ థియరీలు. ఈ థియరీకి ఒకటే మనకి బేస్ ఏంటంటే పలానా దేశంలో లేదు కాబట్టి అని చెప్పేసి, మొన్న నాకు వారంలో 10 రోజుల క్రితం ఇది ఇజ్రాయెల్లో లేదంటే వాళ్ళు ఏదో చేస్తారంటే అందుకని ఇజ్రాయెల్లో లేదంట అని, యాక్చువల్ తర్వాత వారం తర్వాత చూస్తే ఇజ్రాయెల్లోనే ఉంది. ఓకే, సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఉన్నాయి ఇజ్రాయెల్లో, సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ థియరీలన్నీ ఏంటంటే మనకి మనం ధైర్యం చెప్పుకోవడానికి వచ్చే ఉపకరణాలు ప్రస్తుతానికి. బట్ డాక్టర్ గారు, మీరు యు ఆర్ ఇన్ టు మెంటల్ హెల్త్ అండ్ మీరు ఒక సైకియాట్రిస్ట్, మీరు ఇప్పుడు కూడా రైట్ నో ఐ థింక్ యు ఆర్ అ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీ ఇన్ ఐ డోంట్ విచ్ యూనివర్సిటీ, ఫ్రాంక్లిన్ యూనివర్సిటీ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీకు తెలుసు అంటే మానసిక హెల్త్ కూడా, అంటే మెంటల్ హెల్త్ కూడా ఎంత అవసరం ఈ టైంలో అని, బికాస్ వరల్డ్ వైడ్ గ్లోబల్గా చూస్తే టెన్షన్ ఉంది. ఈ టెన్షన్లో ఇలాంటి ఒక హోప్ఫుల్ సెంటెన్సెస్ కానీ, అంటే అఫ్కోర్స్ ఇందులో ఎంత నిజం ఉంది లేదు ఇది థియరీయా హైపోథిసిస్ అన్నది పక్కన పెడితే, ఆ కైండ్ ఆఫ్ హోప్ క్రియేషన్, అంటే ఇది ఇంత మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడండి, వి విల్ బీ సేఫ్ అని చెప్పే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎంతవరకు అవసరం అంటారు? హోప్ క్రియేషన్ 2 రకాలు. నిజం ఏమిటి అంటే 100 మందికి ఈ కరోనా వైరస్ సోకితే 50 మంది ఇబ్బంది లేకుండా బయటపడతారు, 15 మంది హాస్పిటల్ కడతారు, 20 మంది హాస్పిటల్ కడతారు అన్నది నిజం. అంచేత కరోనా వైరస్ సోకటం అన్నది ఒక మరణశాస్త్రమే కాదు. ఓకే, అంటే నాకు తెలిసి కరోనా వైరస్ సోకి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. సో అంచేత అనుకో ఒకవేళ కరోనా వైరస్ వచ్చినా కూడా దాని గురించి మన చాలా మంది మనలో చాలా మందికి అది న్యూసెన్సే కానీ ఇట్స్ నాట్ డెత్ సెంటెన్స్ అని మొట్టమొదటి రకమైన హోప్. ఓకే ఓకే, కానీ 2వ రకమైన హోప్ ఏంటంటే ఫాల్స్ హోప్. ఏమిటి, నేను రోజు టీకా అవుతున్నాను కాబట్టి నాకు కరోనా వైరస్. దాంతో ఇబ్బంది ఏంటంటే అంటే టీకా అవడం వల్ల నష్టమే లేదు కానీ నాకు కరోనా వైరస్ రాదు అని చెప్పేసి ఒక వారం తర్వాత నేను బయటకు వెళ్ళటం మొదలెట్టము, లేదా నేను చేతులు కట్టుకోకపోవటము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే దెన్ ఒక ఫాల్స్ థియరీ వల్ల నేను ఐ మే బి స్టార్టింగ్ టు టేక్ రిస్కీ బిహేవియర్స్. అంచేత మనకి మనకేదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది, ఆ శక్తి వల్ల మనకి రాదు అన్న ఆ నమ్మకం కలిగిస్తే అది మానసికంగా మీకు దృఢత్వాన్ని ఇవ్వచ్చు కానీ ఇంకో రకంగా ఇబ్బంది పెట్టచ్చు. అంచేత 2 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి, మానసిక దృఢత్వం అవసరం, దానికి హోప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే అంటే వచ్చిన ప్రతివాడు ఇబ్బంది పడరు, వచ్చిన ప్రతివాడు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఓకే, ఎవరికైతే శ్వాసకోశాలకు ఇబ్బంది అవుతుందో వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళాలి. సో సో మనం ఎంఫసైజ్ చేయాల్సింది ఆ విషయాల మీద. సో ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి డాక్టర్, పోను 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 అంటే ఇది స్టార్ట్ అయ్యి
జనవరి ఫిబ్రవరి ఉధృతమవుతోంది, ఇప్పుడు ఏప్రిల్ ఇంకొక 2 మంత్స్ అంటున్నారు, 3 మంత్స్ అంటున్నారు. అంటే ఇలాగే కొన్ని కొన్ని దేశాల్లో లాక్డౌన్లు కొనసాగి జనాలు బయటికి రాకుండా ఇళ్లకే పరిమితమై ఇలాగే ఇలాగే ఉంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆన్ ద మెంటల్ హెల్త్, ఎస్పెషలీ ఇండియా లాంటి కంట్రీస్లో చాలా డిజార్గనైజ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారు మీకు తెలుసు. దేర్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్, దేర్ ఇస్ యునో హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు, పిల్లల ట్రమాటిక్ లైఫ్స్ ఇలాంటివి కూడా. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు లిక్కర్, ఇప్పుడు లిక్కర్ షాప్స్ అన్ని కూడా మూసేశారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సోషల్ ఆస్పెక్ట్ ఇన్ ద కంట్రీ. ఇలాంటి వాటిని అడ్రస్ చేయటం కొంచెం కష్టమైపోతుంది, అంటే ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో దానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాట్ ఈస్ ద అడ్వైజ్ దట్ యూ గివ్ టు పీపుల్? దేర్ నో సింగిల్ సొల్యూషన్. ప్రతి ఫ్యామిలీ, ప్రతి మనిషి విషయం వేరే, ప్రతి ఫ్యామిలీ విషయం వేరే అని చెప్పే సింగిల్ సొల్యూషన్స్ అంటే ఏమి లేవు. కాకపోతే కొన్ని విషయాలు గుర్తుపెట్టవలసింది ఏంటంటే, ఒకటి ప్లేగ్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రపంచం అంతరించిపోలేదు, లేదా స్పానిష్ టూ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రపంచం అంతరించిపోలేదు, ప్రపంచం ప్రగతి ఆగలేదు. సో ఇది కూడా, ఈ వైరస్ కూడా 4 రోజులు ఉంటుందో, 2 నెలలు ఉంటుందో, 3 నెలలు ఉంటుందో, తర్వాత ఇది కూడా డిసిపేట్ అవుతుంది, మన హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, మనం దీన్ని తట్టుకుంటాం అని చేత ఇది పర్మనెంట్గా మనల్ని ఒక సొసైటీని రూప్ మార్పేసి వెళ్ళిపోదు. అది మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో దిస్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ విల్ ఫిగర్ అవుట్ ఏ వే టు డీల్ విత్ ఇట్. జస్ట్ లైక్ మనం సోషల్ డిస్టెన్స్ ఎట్లా పట్టుకున్నామో, ఎట్లా ఎలా ఉంటట్లా పట్టుకున్నాం ఇది. కాకపోతే ఏంటంటే, బట్ నౌ ది ఇంటర్ డైనమిక్స్ బిట్వీన్ పీపుల్ ఆర్ చేంజింగ్. ఎప్పుడంటే రోజు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఒకరైతే, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంకో వెళ్ళైతే, మనకి డిఫరెంట్ రొటీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సోషల్ లైఫ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా బయట మనుషులతో మాట్లాడటాలు, కాఫీ హౌస్ కూర్చొని కాఫీ తాగటాలు, లేకపోతే బార్లు పెట్టడం, క్లబ్ పెట్టడం, లేదా ఇంట్లోనే కూర్చొని పక్కనతో మాట్లాడటం, ఇట్లా మనకు ఒక సోషల్ పద్ధతులు ఉంటాయి మనకి అన్నీ కూడా. ఇవన్నిటిని ఏంటంటే ఒకసారి రీఅడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అది మీకు సిస్టమ్ షాక్. కాకపోతే ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నటువంటి, మనుషులకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆ రెసిలియన్స్ అండ్ అలవాటు పట్టడం. ఓకే ఓకే మనం అందరినీ తీసుకుపోయి ఒక పెద్ద ఎడారి మధ్యలో ఒకసారి పడేస్తే, 4 రోజులు ఇబ్బంది పడ్డా కూడా ఆ ఎడారి తాలూకు ఎండకి దానికి ఎట్లా బతకాలో నేర్చుకుని దానికి అలవాటు పడతాము. సో అది ఎంతటి విపత్తు అయినా కూడాను ఆ విపత్తు మధ్య బతకడాన్ని మనం నేర్చుకుంటాం. ఆ పని ఇప్పుడు కూడా మనం చేస్తాం. ఈ గత వారం 10 రోజులు ఏంటంటే, మనకి పర్మనెంట్ స్టేట్ ఇంటరిమ్ స్టేట్ తెలియదు ఇప్పుడు. దీన్ని మనం దీన్ని టెంపరీ స్టేట్ కింద డీల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక రకంగా డీల్ చేస్తున్నాము. ఇదే పర్మనెంట్ స్టేట్ అయితే దీంతో ఎట్లా బతకాలి? ఓకే, సో అప్పుడు ఏంటంటే మనకి ముఖ్యంగా ఇబ్బంది ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేదా వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మన జీవిత ఎట్లాగో దానికి మనం ఏం చేయాలన్నది అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ప్రశ్న అవుతుంది, ప్రభుత్వానికి కూడా ప్రతి ప్రశ్న అవుతుంది. అప్పుడు మనం ఇంకో మార్గం చూసుకోవాలి. ఈ లాక్డౌన్ కాకుండా ఇంకోటి ఏమైనా చేయగలమా మనం? సో ఆ మార్గం చూసుకొని సొసైటీగా మనకు అవసరం ఉంది. ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో ఏంటంటే దీన్ని మనము ఒక అవకాశంగా భావించడం. అంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉన్న మాట నిజమే, కానీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ కంటే ఫంక్షనల్ ఫ్యామిలీసే ఎక్కువ. ఓకే, ఈ సో వీళ్ళు మనము దీన్ని ఒక అవకాశంగా తీసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనకు కొద్దిగా తిరిగి దొరికితే బాగుండవు అని. ఇప్పుడు మనకు తిరిగి దొరికింది. ఓకే, మనకు కావాలని మనం తీసుకుని తీరిక కాదు, కానీ మనకి తీరిక ఉంది ఇప్పుడు. సో ఈ తీరికను ఎట్లా వాడుకోవాలి? ఫ్యామిలీ మెంబర్స్ గా మనం, ఇండివిజువల్స్ గా మనం మనకు చేసుకోగలిగింది ఏంటి, ఫ్యామిలీగా మనకి మనం చేసుకోగలిగింది ఏంటి? ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే, ఇంతకు ముందు తరాలతో ఏంటి మనకు ఉన్నది ఏంటంటే సాంకేతికత. ఓకే, ఇవాళ నేను ఇండియాలో ఉన్న మా అమ్మతో మాట్లాడదలుచుకుంటే, తనని చూస్తూ తనను చూస్తూ మాట్లాడటం అనేది కష్టమైన విషయం కాదు. ఓకే, అదే పని మనం పక్కింటి వాళ్ళతో చేయొచ్చు, స్నేహితులతో చేయొచ్చు, వాళ్ళతో చేయొచ్చు. సో అంచేత మనం ఫిజికల్గా మనుషులను దగ్గర లేకపోయినా కూడా
మనము ఈ సాంకేతికత మనల్ని దగ్గరగానే ఉంచుతుంది. సో దాన్ని కూడా మనం బాగా వాడుకోవచ్చు. ఏంటంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన స్నేహితులను పిలవండి, మిస్ అయిపోయిన వాళ్ళని సంవత్సరాల తరపు మీరు మాట్లాడదలుచుకుంటూ వాళ్ళతో వాళ్ళు మాట్లాడచ్చు మనం తిరిగి దొరికింది కాబట్టి. లేదు మీకు ఈ పుస్తకాలు చదువుకోవాలనుకుందనుకోండి, పుస్తకాలు చదువుకోవచ్చు, సినిమాలు చూడాలనుకుంటే సినిమాలు చూడవచ్చు, మనం ఈ లేదా వంట నేర్చుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి పనులు చాలా చేయొచ్చు ఇప్పుడు అనుకోకుండా దొరికిన ఈ తీరిక వల్ల. దీన్ని మనము మన పెరుగుదలకి, మానసికంగా ఆహ్లాదానికి, పెరుగుదలకి కానీ మనం ఈ సాంకేతికంగా మనం వాడుకోగలిగితే ఈ ఈ టైంని మనం బాగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము. దీనివల్ల యాక్చువల్గా ఈ కరోనా ఈ కరోనా అయిపోయి మనం బయటకు వచ్చే టైంకి మనం కొద్దిగా ఎదుగుతాం మనుషులుగా. అంతేనంటారా, we'll evolve as humans. We'll evolve as humans. Yeah, అంటే మనం మన రిలేషన్స్ ని ఇంకోసారి పేరేజ్ చేసుకోవాలనుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు నాకేమైనా అయిపోతే నా ఫ్యామిలీ ఏంటి, లేదా నా ఫ్యామిలీలో ఇంకెవరికైనా అయితే నా పరిస్థితి ఏంటి, ఈ ఆలోచనలే మనకు వస్తున్నాయి కదా. దీనివల్ల మనకి మన మన పక్క వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ విలువలు పక్క వాళ్ళ విలువ ఎంతో మనకు తెలుస్తుంది కదా. అంతేకాక మనకి ఉద్యోగం ఎంత అవసరం, ఇంట్లో ఫ్యామిలీ ఎంత అవసరం, మనకి మనకి ఇష్టమైన ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించే అవకాశం కూడా మనకు కలుగుతుంది. సో వచ్చేది దీన్ని మనం ఒక అవకాశంగా వినియోగించుకుంటే మనం పెరుగుతాం. అలా కాకుండా భయపడుతూ భయంతోనే టైం అంతా కూడా కలిపేట్లయితే మనం అవకాశాన్ని మిస్ అవుతున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. ఐ హోప్ యు ఆల్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అందరూ ప్రపంచం అంతా బాగుండాలి, అందరూ ఈ కరోనా నుంచి బయటపడాలి. ఇప్పుడు అదే అందరం కోరుకునేది. థ్యాంక్ యూ.